Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Undavalli Josiam, Isari, Janasena Geleche Seatlu Ivenata. Janasena Partiki, Voce Nicalo, Yanta Satam Votlu Vastai. ఈ ప్రశ్న చుట్టూ రకరకాల చర్చోప చర్చలు జరుగుతున్నాయి. గత కొంతకాలంగా 2019 ఎన్నికలలో జనసేన పార్టీకి కేవలం 6% ఓట్లు మాత్రమే వచ్చాయి. నిజానికి జనసేన పార్టీ అప్పటికి పూర్తి స్థాయిలో సర్వసన్నద్ధం కాలేకపోయింది. అందుకు కారణాలు అనేకం. నిజానికి జనసేన 2019 ఎన్నికలలో ఇంకా బాగా ఫేర్ చేసి ఉండాలి. కానీ జనసేనని స్వయంకృత అపరాధం వల్ల ఆ పార్టీ తన ఉనికిని చాటుకోలేకపోయింది. అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయారు. మరి 2024 ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా ఉండబోతోంది? 2014 ఎన్నికలకు, 2019 ఎన్నికలకు, 2024 ఎన్నికలకి చాలా తేడా ఉంది. జనసేన విషయానికి వస్తే 2014 ఎన్నికలలో జనసేన పోటీ చేయలేదు కానీ టీడీపీ బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చింది. 2019 ఎన్నికలలో రాష్ట్రంలో లేని బహుజన్ సమాజ్ పార్టీతో పాటు రాష్ట్రంలో గల్లంతైన వామపక్షాలతో కలిసి పోటీ చేసింది జనసేన. వచ్చే ఎన్నికలలో జనసేన ఒంటరిగా పోటీ చేసినా ఆ పార్టీకి 12-15% ఓట్లు వస్తాయనేది పలు సర్వేలు చెబుతున్న విషయం. ఇదే విషయాన్ని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా కొండబద్దల కొట్టేశారు. జనసేన ఓటు బ్యాంక్ పెరిగిందని, అది 12-15% వరకు ఉండొచ్చని అభిప్రాయపడ్డారు ఆయన. అయితే టీడీపీ జనసేన కలిస్తే జనసేన పార్టీకి అది మరింత అడ్వాంటేజ్ అవుతుందని కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ విశ్లేషిస్తున్నారు. కానీ అలా ఆ 2 పార్టీలో కలుస్తాయా కలవవా అన్నది నరేంద్ర మోడీ చేతుల్లో ఉందని ఉండవల్లి చెప్పుకొచ్చారు. రాజకీయాలలో ఏమైనా జరగవచ్చు. టీడీపీ జనసేన పొత్తు దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే జరిగితే జనసేన ఓటు బ్యాంక్ 20% దాటినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదేమో.